Hi friends, welcome to Bindu Gardening. Okay, na? Iroju manamu banana peels dwara fertilizer ela tayar chesukovalo chuddamandi. Vitini ela tayar chesukovali, mokkaki enta shatam water kalukovali అదే విధంగా అది ఎన్ని రోజుల తర్వాత మనం ఎలా దాన్ని ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం వీడియోలో చూద్దాం. ఓకేనా? ముందుగా మనకు కావాల్సింది ఈ వాటర్ అండి, సిజరు, బనానా పీల్స్. ఓకేనా? ఇది బాటిల్ ఉంది కదా, 2 లీటర్స్ బాటిల్ ఇది. ఇందులోనే చేసుకోవచ్చు మనము ఫర్టిలైజరు. ఇదైతే కంఫర్ట్గా ఉంటుందండి, కట్ చేసుకోవడానికి పెద్దగా ఉంది. 1.5 లీటర్ వాటర్ పడుతుంది. ఇదైతే కొద్దిగా మనకి కంఫర్ట్గా ఉండదు కలర్, ఇది మిక్స్ చేయడానికి అదేవిధంగా అన్ని విధాలా ఉపయోగం, అది అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? మనం ఇందులో ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో ఇందులో తయారు చేసుకుందామండి. ఓకేనండి? ఇది పక్కన పెడదామండి. ఫస్ట్ ముందుగా మనము ఒకసారి నేను ఈ ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి ఇచ్చానండి, చాలా గ్రోత్ మంచి రిజల్ట్ వచ్చిందండి. అందుకే ఈ వీడియో తీయాలని తీయడం జరుగుతున్నది. ఓకేనా? ముందుగా మనము ఈ బనానా పీల్స్ ఉంటాయి కదా మొత్తం వీటిని, ఓకేనా, ఇందులో వీటిని మనము ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ఇలాగైనా వేయచ్చు, బట్ చిన్న పీసులు కట్ చేయడం వలన దీని ఇందులో ఉండే ఫర్టిలైజర్స్ అన్నీ మొత్తం త్వరగా వాటర్లో కలవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? విధంగా కట్ చేస్తామండి. ఓకేనా? చిన్న చిన్నగా ఇలా, అదేవిధంగా ఇలా కూడా ఇచ్చండి. ఇలా తీసి వాటర్లోకి ఇలా వేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా కట్ చేసుకోవడం వలన మనకి చిన్న ఈ బాటిల్ మీద 2 లీటర్స్ బాటిల్ తయారు చేసుకోవాలంటే ఇలాంటి పట్టవు కదండి, ఇలాంటి పట్టవు కాబట్టి ఇలా చిన్న చిన్న పీసులు అయితే మనకి ఈజీగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? ఇదే విధంగా వీటిని కూడా ఇలా కట్ చేసుకుందాం. మంచి ఫర్టిలైజర్ అండి ఇది. గులాబీ మొక్కలకు కానీ అన్ని ప్లాంట్లకు కూడా వేసుకోవడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా మేలండి. పెద్ద కట్ చేసుకోవడం వలన మనకి అంత అనుకూలంగా ఉండవు. చిన్న పీసులు అయితే త్వరగా మనకి ఇందులో ఉండే ఫర్టిలైజర్ అంతా బయటకు రావడం జరుగుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ ఉన్నాయి కదా, వాటర్ మనం 1 లీటర్నా ఈ క్వాంటిటీని బట్టి బనానా పీల్స్ పెట్టి మనం వాటర్ కలుపుకోవాలండి. ఇది 1.5 లీటర్ పడుతుందండి వాటరు. మనం 1 లీటర్ అయినా వేసుకోవచ్చు, 1/2 లీటర్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా?
ఒక లీటర్కి దానికి 300 వాటర్ కలపాలండి. ఓకేనా? అంటే మనము ఒక లీటరు ఫర్టిలైజర్ తయారు చేసుకుంటే ఒక లీటర్ గాను 3 లీటర్ల వాటర్ కలుపుకొని చెట్లకి మన ప్లాంట్స్కి ఈ ఫర్టిలైజరు అందించడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఇందులో వాటర్ పోస్తాను. ఓకేనా? ఓకేనా? చాలు. అందులో వీటిని వేస్తామండి, బనానా పీల్స్. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత వీటిని మూత వేయకూడదండి, మూత వేయకూడదు. ఇట్లా ఓపెన్లోనే పెట్టాలి, లేదంటే మనం షేడు జాగాల్లో మన ఇంటి బయట కానీ సూర్యునికి పెట్టుకోకుండా సైడు ఎండ అవుతా పెట్టేసి 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మనము ఒక కట్టిపుల్ల కానీ ఏమైనా తీసుకొని ఇట్లాంటిది కట్టిపుల్ల లాంటిది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. 4 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి చేసినా పర్వాలేదండి. ఓకేనా? తర్వాత ఇలా చేయడం వలన ఇందులో ఉండే ఫర్టిలైజర్ అంతా వాటర్లోకి వస్తుంది కదా. ఇప్పుడు తెలియని వారు ఇది ఎంత ఉందో వాటర్ మనకు తెలియదు కాబట్టి, ఇక్కడ వరకు ఉన్నాయి కాబట్టి వాటరు ఇక్కడ వరకు ఉన్నాయి, మనం ఇది ఎంత ఫర్టిలైజర్ ఉందో దాని ప్రకారము 3 వంతులు అంటే ఇప్పుడు దీన్ని వేరే మనం వడపోసుకొని సైడ్కి పెట్టుకొని తర్వాత 3 వంతులు నీరు ఇక్కడికి మార్కింగ్ ఉంటుంది కదా, ఇక్కడికి 3 వంతులు వాటర్ పోసుకొని ఒక బకెట్ లేక పోసుకొని మిక్స్ చేసుకొని చెట్లకు మొదట్లో ఇక్కడ ఉంటుంది కదా మొదట్లో ఇవ్వడం వలన మంచి రిజల్ట్, మంచి ఫ్లవర్స్ ఇస్తాయి మొక్కలు కానీ ఫ్లవర్ ప్లాంట్లు కానీ ఏ చెట్లకైనా ఇవ్వచ్చండి మంచి ఫర్టిలైజర్. ఓకేనా? దాని తర్వాత 3-4 డేస్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ అలా అది చేస్తూనే ఉండాలి. 4 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్ చేసినా పర్వాలేదు. తర్వాత ఫర్టిలైజర్ మనకి ఓ 7 డేస్ 5 డే 5th డే నా పొద్దే మనము ప్లాంట్స్కి అప్లై చేయొచ్చండి. ఓకేనా? 5th డే నా పొద్దే మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేదంటే 7 డేస్ ఉంటే కదా ఇందులో ఉండే మొత్తం ఈ పెయిల్స్లో ఉండే ఫర్టిలైజర్ అంతా వాటర్లోకి రావడం జరుగుతుంది. అప్పుడు మనం కొద్దిగా 3 వంతులు వాటర్ కలుపుకోవడము చెట్లకి మన ప్లాంట్లకు కానీ చెట్లకు కానీ ఎనీ ప్లాంట్ అండి ఎనీ ప్లాంట్కి కూడా ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేనండి, ఇదే ఈరోజు ఈ బనానా పీల్స్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలని చూపించడం జరిగిందండి. ఓకేనా? ఓకేనండి, మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, నమస్తే అండి.